ఐజయు ఆదేశాల మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోమవారం సేవ్ జర్నలిజం డే కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులందరూ ర్యాలీగా వచ్చి ఆత్మకూరు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం బాపూజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సేవ్ జర్నలిజం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విలేకరులపై ఒత్తిడి పెరిగిందని, సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళీలా అక్కడే అన్నట్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సోమ వెంకట సుబ్బయ్య, కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి, బి వెంకటేశ్వర్లు, వేము శ్రీనివాసులు, సిహెచ్ఏవి సుబ్బారావు, ఎండి రహమత్ అలీలతో పాటు ఆరు మండలాల విలేకరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అన్ని మండలాల అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దాకా ఎంగట్ మనం చెప్పినట్టు సమస్యలని ఆయన చెప్పేసిండు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు జర్నలిస్టు వృత్తిలో ఉంటున్న వాళ్ళ కుటుంబాలను కూడా గుర్తుంచుకొని మిగతా ప్రజల్లో వీళ్ళు కూడా జర్నలిస్టులు భాగము అయితే ఈ వృత్తిలో దీర్ఘకాలం పనిచేసి వీళ్ళు కుటుంబాలు పెద్దగా సెటిలైట్ అయిన దాఖలాలు తక్కువ మంది ఏముంటాయి. అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా న్యాయం చేయాలనేది మా కోరిక.